மறுபடியும் இருக்கு. துவாட ஹைதரி, துவாட நவீன கோவில் எழுதாங்க வரலாற்றுல. ఇల్లు ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నా అంటే వీల్ నెంబర్ రాసుకున్నాను, వీల్ నెంబర్ రాసిచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను, తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్పాను, గుర్తుకుంటే ఈ నిమిషమే రండి, ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను రండి. ఇంకేటున్నాయో నా పేరున ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ, కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేదంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి, ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మామూలు నేను మామూలు ఇలా కష్టంగా ఉన్నప్పుడు మామూలు వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగుండడం 30 ఏళ్ళలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టి ఇప్పుడు వచ్చి ఇదేనే అబద్ధం కాదు, అందరికీ తెలిసిన ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగించేస్తాను, ఇది నాకు అధిష్టానం. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను, మరికొంతమందిని ఉసుగొలిపి ఆ ఎంపీ టికెట్ శ్రీని కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు, అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నాను అన్న, వద్దన్న ఈసారి మనం గెలుస్తాం అంతా బాగుంది తనే పోటీ చేస్తారన్న, నేను సహకరిస్తానన్న అని జగనన్నకి మాట చెప్పి టెక్కలు వచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టికెట్ని నేను దువాడ శ్రీనివాస్ అనే నేను ప్రకటించాను. దువాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను. అంటే నా పార్టీకి సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కువ సరే తను ఆశపడుతుంది తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప, అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా, నేను వచ్చి వాడు వాణిని పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను. నేను వాతావరణం ఉంటాను ఈరోజు 2 ఏళ్ళుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్, దువాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలు. ఈరోజు లేదు, ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా, దువాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామా. బాగున్నప్పుడు ఎలా ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకని వాళ్ళు చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలు రాని, ఇద్దరు కుమార్తెలు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నది అని మీ తెలియని విషయాలు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళే డాక్టర్స్ని చేయించి డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేస్తాను, ఏ తండ్రి అయినా చేస్తాను, సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషమేంటి కాదు, ఇది నేను ఏదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా, కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పని తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూశాను అలా చూశాను అని చెప్పిన పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినది చాలా బాధపడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటుంది, అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యాలు గురికావచ్చు. అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితిపరుడిని స్థితివంతుని కాదు, శ్రీమంతుని కాదు, ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి ఇవాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని
రాజకీయాన్ని ఎంచుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటుంది. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యం గురికావచ్చు. అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే. రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను, పనిచేయాలి. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితిపరుడిని, స్థితివంతుని కాదు, శ్రీమంతుని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే, వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను.